బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన కొర్రెల పంపిణీ స్కీమ్లో జరిగిన అవకతవకలపై కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దూకుడు పెంచింది. హైదరాబాద్లోని పశు సంవర్ధక శాఖ కార్యాలయంలో ఈడీ అధికారులు సోదాలు చేపట్టినట్లు తెలుస్తోంది. ఈ కేసుకు సంబంధించి వివరాలు అధికారులు ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది. ఇక పశు సంవర్ధక శాఖ హెడ్ ఆఫీస్లో ఈడీ తనిఖీలు చేయడం హాట్ టాపిక్గా మారింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన గొర్రెల పంపిణీ పథకంలో భారీగా అవకతవకలు జరిగినట్లు గుర్తించిన ఏసీబీ ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే పలువురిని అరెస్టు చేసి విచారించింది. అయితే గొర్రెల పంపిణీ పథకంలో పెద్ద ఎత్తున మనీ లాండరింగ్ జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తడంతో ఈడీ రంగంలోకి దిగింది. గొర్రెల పంపిణీ స్కీమ్కు సంబంధించిన పూర్తి వివరాలని ఇవ్వాలని పశుసంవర్ధక శాఖ అధికారులకు లేఖ రాసింది. అలాగే ఈ తెలంగాణ ఇక కేసు ఈ కేసులో దర్యాప్తు చేస్తున్న తెలంగాణ ఏసీబీని సైతం కేసు అందించాలని ఈడీ కోరింది. ఈ కేసుకు సంబంధించి బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్కు సైతం ఈడీ సమన్లు ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో నెక్స్ట్ ఈ కేసులో ఏం జరగబోతుందోనని తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈడీ ఎంట్రీతో మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రాయిటిక ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి ఫోన్ లైన్ లో అందిస్తారు. ఇన్నారెడ్డి, స్వాతి, మనం గమనించవచ్చు ఈ గొర్రెల స్కామ్ సంబంధించిన వ్యవహారంలో ఎప్పుడైతే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎంట్రీ ఇచ్చిందో ఆ ఎంట్రీ ఇచ్చిన నేపథ్యంలో ఒక్కసారిగా యంత్రాంగం అంటే గత ప్రభుత్వం తాలూకు అక్రమాలు కావచ్చు అన్నింటి బయటపెడుతున్న ఏసీ అధికారులకు ఒక బలం చేకూరుతుందని చెప్పుకోవచ్చు. దీంట్లో పశుసంవర్ధక శాఖకు సంబంధించిన వ్యవహారంలో ఇప్పటికీ దాదాపుగా 10 మంది అరెస్ట్ చేసిన నేపథ్యంలో దీంట్లో మంత్రి గారి ఓఎస్డీ కూడా చాలా కీలకంగా వ్యవహరించారు. సో ఇదే కాకుండా రాజకీయ నాయకుల ప్రమేయం తర్వాత దీంట్లో మొట్టమొదటిగా 200 కోట్ల రూపాయల స్కామ్ నుంచి 700 కోట్ల రూపాయల వరకు కూడా గుర్తించడం, దీంట్లో కొంతమంది కీలకమైన వ్యక్తులు కూడా ఉన్నారని చెప్పిన సమాచారం మేరకు దీంట్లో ఒక ఇద్దరిని అంటే 10 మంది నేరస్తులు గుర్తించిన నేపథ్యంలో ఇద్దరిని విదేశాల నుంచి తీసుకుని అరెస్ట్ చేసిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి దీంట్లో మనీ లాండరింగ్ జరిగింది అన్న వ్యవహారంలో కూడా ఏసీ అధికారుల్లో కొంత కీలకమైన సమాచారం సేకరించిన నేపథ్యంలో దీనికి సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ఒక కేసు నమోదు చేసి దీని మీద ఎంక్వైరీ కొనసాగుతా ఉంది. ఈ ఎంక్వైరీలో ఇంకా చాలా మంది అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ గొర్రెల స్కామ్ సంబంధించిన వ్యవహారంలో రాజకీయ నాయకుల ప్రమేయము దీంట్లో మనం గమనించవచ్చు. ఎప్పుడైతే కొత్త ప్రభుత్వం అధికారం చేపడుతుంది అనుకున్న నేపథ్యంలోనే ఫైల్స్ డిలీట్ చేయడము తర్వాత ఫైల్స్ తగలబెట్టడము హార్డ్ డిస్క్ దగ్గర చేయడం లాంటి అక్రమాలు పాల్పడ్డారంటే ఖచ్చితంగా దీంట్లో వీళ్ళ యొక్క అక్రమాల చిట్ట అంతా కూడా కంప్యూటర్ లో ఉన్న నేపథ్యం కావచ్చు, ఫైల్స్ చూడడం నేపథ్యం, వీటన్ని కూడా రిమూవ్ చేసే ప్రయత్నం చేశారు. ఆ రిమూవ్ చేసే ప్రయత్నంలో భాగంగా దీంట్లో తలసానికి సంబంధించిన వ్యవహారంలో కావచ్చు, ఓఎస్కి సంబంధించిన వ్యవహారం కావచ్చు, దీంట్లో ఉన్న పశుసంవర్ధక శాఖ అధికారుల వ్యవహారంలో కావచ్చు, ఎన్ఫోర్స్మెంట్ ఎంట్రీ తోటి వీళ్ళని కనుక అరెస్ట్ చేసే అవకాశం లేకపోలేదు. రాజకీయ నాయకులు అరెస్ట్ పోరే షురూ అవుతాయి. ఖచ్చితంగా దీంట్లో అంటే ఇప్పటి వరకు మనం చూసాం అధికారుల ప్రమేయం మాత్రమే ఉంది, వీళ్ళంతా సూత్రధారులు అంటే వీళ్ళు పాతదారులు సూత్రధారులుగా రాజకీయ నాయకుల మీద ఫోకస్ పెట్టి వాళ్ళు కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అరెస్ట్ చేసే అవకాశం ఉన్నాయని తెలుసు. ప్రస్తుతం మాత్రం పూర్తి స్థాయిలో ఈ ఫైల్ సంబంధించిన తనిఖీలు కొనసాగుతున్నట్టుగా మనకు సమాచారం ఉంది. సుజాత, రైట్, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.